హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ ఇదే ఫస్ట్ టైం అయితే గనక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు అలాగే పక్కనే ఉన్న ఐకన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఈరోజు నేను మీకు ఒక గేమ్ యాప్ గురించి చెప్పబోతున్నాను ఈ యాప్ నేమ్ వచ్చేసరికి ఆసం రమ్మి అనమాట ఈ యాప్లో అంటే ఈ గేమ్ యాప్లో మీరు రోజు గేమ్ అనేది ఆడుతూ ఈజీగా డైలీ మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది అర్న్ చేయొచ్చు ఇది చాలా ఈజీ గేమ్ అందరికీ తెలిసిన గేమే కార్డ్స్తో మనం పదమూడు ముక్కలాట ఆట అంటే థర్టీన్ కార్డ్స్ గేమ్ ఆడుతూ ఉంటాం కదా అదే గేమ్ మనకు వచ్చిన కార్డ్స్ని మనం సీక్వెన్స్లో పెట్టాలి లేదా సెట్స్గా కానీ పెట్టాలి అలా పెడితే మన గేమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది థర్టీన్ కార్డ్స్ కాబట్టి త్రీ త్రీ కార్డ్స్ మనం పెట్టాలి ఒకటి మాత్రం సీక్వెన్స్ ఫోర్ కార్డ్స్ పెడితే అయిపోతుంది ఇలా మనం గేమ్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ప్రాక్టీస్ గేమ్స్ ఉంటాయి అలాగే క్యాష్ గేమ్స్ ఉంటాయి ఒకవేళ మీకు గేమ్ తెలియకపోతే కనుక ముందుగా మీరు ప్రాక్టీస్ గేమ్స్ అనేది ఆడి గేమ్ అనేది నేర్చుకో లేదా ఇక్కడ మీకు ట్యూటోరియల్ కూడా ఉంటుంది దాని ద్వారా కూడా మీరు గేమ్ అనేది నేర్చుకోవచ్చు తర్వాత మీరు క్యాష్ గేమ్స్ ఆడాలి అంటే కనుక మీరు క్యాష్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు క్యాష్ గేమ్స్ ఆడినప్పుడు మీకు మనీ అనేది విన్నింగ్ అమౌంట్ అనేది వస్తుంది అలా మీరు కొంత అమౌంట్ అనేది విన్ అయ్యాక మీరు దాన్ని విత్డ్రా అనేది చేసుకోవచ్చు అయితే ముందుగా మనం ఈ గేమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఈ గేమ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని కనిపిస్తుంది కదా మీది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి అలాగే మీది ఐఓఎస్ మొబైల్ అయితే కనుక ఐఓఎస్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిన ఫైల్ మీరు క్లిక్ చేస్తే కనుక ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయ్యాక మనం ఓపెన్ బటన్ క్లిక్ చేస్తే మీకు గేమ్ యొక్క స్క్రీన్ అనేది అంటే హోమ్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది మీరు కింద ఇచ్చిన లింక్తో కనుక జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కింద టెన్ రూపీస్ అనేవి వస్తాయి మీరు ఆ టెన్ రూపీస్తో కూడా ఇక్కడ క్యాష్ గేమ్స్ అనేవి ఆడొచ్చు ఇక్కడ క్యాష్ గేమ్స్ అనేవి మనం బిలో వన్ రూపీతో కూడా క్యాష్ గేమ్ అనేది ఆడొచ్చు సో మీరు టెన్ రూపీస్ యూస్ చేసి మీరు చాలా క్యాష్ గేమ్స్ అనేవి ఆడొచ్చు ఇక్కడ మీరు మెయిన్ స్క్రీన్ చూస్తే కనుక క్యాష్ ప్రాక్టీస్ అని చెప్పి టూ ట్యాబ్స్ ఉంటాయి క్యాష్యూ ప్రాక్టీస్ అంటే మీరు క్యాష్ గేమ్స్ ఆడాలి అనుకుంటే క్యాష్ ట్యాబ్ క్లిక్ చేయాలి ప్రాక్టీస్ గేమ్స్ ఆడాలి అనుకుంటే ప్రాక్టీస్ ట్యాబ్ క్లిక్ చేయాలి అయితే క్యాష్ ట్యాబ్లో కానీ ప్రాక్టీస్ ట్యాబ్లో కానీ రెండిట్లో మీకు కింద ఫోర్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి పాయింట్స్ పోలు డీల్స్ టెన్ కార్డు అని చెప్పి ఉంటాయి పాయింట్స్ అంటే ఫస్ట్ మనం పాయింట్స్ గేమ్ చూస్తే కనుక ఇక్కడ మనకి పాయింట్స్లో జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో వన్ ఇలా మనకి పాయింట్ వాల్యూ అనేది ఉంటుంది ఇక్కడ మనకి పాయింట్ వాల్యూ అనేది తక్కువ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది కూడా తక్కువ ఉంటుంది అలాగే మనం విన్ అయితే కనుక మనకు వచ్చే రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ పాయింట్ వాల్యూ ఎక్కువ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కూడా ఎక్కువ పెట్టి మనం ఈ గేమ్లో జాయిన్ అవ్వచ్చు అంటే మనం విన్ అవుతాము అనుకుంటే మనం ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనం పూల్ గేమ్కి వచ్చేసరికి మిని మినిమమ్ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండాలి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డీల్స్కి వచ్చేపాటికి మనకి ఫిఫ్టీన్ రూపీస్ మినిమం ఫిఫ్టీన్ రూపీస్ ఉంటేనే మనం ఈ డీల్స్ గేమ్ అనేది ఆడగలం నెక్స్ట్ టెన్ కార్డ్ దీంట్లో కూడా మనం తక్కువ అమౌంట్ అంటే జీరో పాయింట్ వన్ రూపీ మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్ ఇలా మనం ఎంతైనా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం ఈ గేమ్ అనేది ఆడొచ్చు సో బిలో టెన్ రూపీస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ పాయింట్స్ కానీ టెన్ కార్డ్ గేమ్ కానీ ఆడవచ్చు అలాగే మీరు అమౌంట్ అనేది మీ వాలెట్కి యాడ్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు యాడ్ క్యాష్ అనే బటన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసి మీరు అమౌంట్ అనేది యాడ్ చేయొచ్చు లేదా మీకు కింద వాలెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఎలా వస్తుంది ఇక్కడ కూడా మీకు యాడ్ క్యాష్ అనే బటన్ ఉంది కదా అది క్లిక్ చేసి మీరు మనీ అనేది యాడ్ చేయొచ్చు అలాగే మీరు ఇక్కడ కింద చూస్తే డిపాజిటెడ్ విన్నింగ్ అని చెప్పి మీకు టూ బ్యాలెన్సెస్ చూపిస్తున్నాయి డిపాజిటెడ్ అంటే మీరు ఇప్పటిదాకా ఎంత అమౌంట్ అనేది డిపాజిట్ చేశారు అనేది చూడొచ్చు అలాగే విన్నింగ్స్ విన్నింగ్ దగ్గర మీరు ఇప్పటిదాకా ఎంత అమౌంట్ అనేది విన్ అయ్యారు అనేది ఇక్కడ చూడొచ్చు మీరు విన్ అయిన అమౌంట్ని మీరు పక్కన విత్డ్రా అనే బటన్ ఉంది కదా ఆ బటన్ క్లిక్ చేసి మీరు విన్ అయిన అమౌంట్ని ఈజీగా విత్డ్రా అనేది కూడా చేసుకోవచ్చు అలాగే కింద మీకు మోర్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు మెనూ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి హౌ టు ప్లే అని అలాగే మీరు సౌండ్ సెట్టింగ్స్ అయినా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవడం అలా చేయొచ్చు నెక్స్ట్ అలాగే మీకు కింద చూస్తే ఇంకొక ఆప్షన్ మీకు లాబీ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీరు గేమ్ ప్లే అంటే గేమ్ ఆడాలి అనుకుంటే మీరు లాబీలోకి వెళ్ళి ఆడాల్సి ఉంటుంది నెక్స్ట్ అలాగే మెసేజ్ మీద క్లిక్ చేస్తే కనుక మెసేజ్ సెంటర్ అనేది ఓపెన్ అవుద్ది అంటే మీరు వాళ్ళతో ఏదైనా కాంటాక్ట్ చేసి మెసేజెస్ ఏమైనా సెండ్ చేసి రిసీవ్ చేసుకునే ఏమైనా కాన్వర్జేషన్ ఉంటే కనుక ఇక్కడ మెసేజ్ సెంటర్లో చూపిస్తుంది తర్వాత అలాగే ఇక్కడ మీకు డీటెయిల్స్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనమాట అంటే అమౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అంటే మీరు ఎంత అమౌంట్ ఏ రోజున డిపాజిట్ చేశారు అలాగే మీరు ఎంత అమౌంట్ అనేది విన్ అయ్యారు ఎంత అమౌంట్ అనేది లాస్ అయ్యారు మీరు ఏ గేమ్ ఆడి విన్ అయ్యారు ఏ గేమ్ ఆడి లాస్ అయ్యారు ఇటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అలాగే మీరు అమౌంట్ కనుక యాడ్ చేయాలి అనుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో కనిపిస్తున్న యాడ్ క్యాష్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఎలా వస్తుంది ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ టైప్ చేసి ఆ తర్వాత కింద మనకి యాడ్ క్యాష్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఎలా వస్తుంది ఇక్కడ మనకి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది అంటే మీరు అమౌంట్ యాడ్ చేయడానికి ఎన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీరు ఏ పేమెంట్ ఆప్షన్ చూస్ చేసుకున్న అయినా కూడా మీరు వాలెట్కి క్యాష్ అనేది యాడ్ చేయొచ్చు మీరు క్యాష్ అనేది యాడ్ చేశాక ఆ క్యాష్ అనేది మీ వాలెట్కి యాడ్ అవుతుంది ఒకవేళ మీరు యాడ్ చేసిన క్యాష్కి ఏమన్నా బోనస్ అప్లై అయ్యి ఉంటే కనుక ఆ బోనస్ అమౌంట్ కూడా వాలెట్లో యాడ్ అవుతుంది మీ వాలెట్లో ఎంత అమౌంట్ ఉందో చూడాలి అనుకుంటే కింద మనకి వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసి మీ వాలెట్లో ఎంత అమౌంట్ ఉంది అలాగే మీకు విన్నింగ్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది కూడా మీరు ఇక్కడ వాలెట్లో చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే మనం ఈ గేమ్ని ఆడుతూనే కాకుండా ఈ గేమ్ని మనం మన ఫ్రెండ్స్కి వేరే వాళ్ళకి రిఫర్ చేయటం ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు మనం ఈ గేమ్ని మన ఫ్రెండ్స్కి వేరే వాళ్ళకి రిఫర్ చేయాలి అనుకుంటే కనుక పైన మీకు ఒక గిఫ్ట్ బాక్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ ఏజెంట్ బోనస్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ చూసారు కదా మనం రిఫర్ చేస్తే అంటే మనం ఒక ఫ్రెండ్కి రిఫర్ చేస్తే కనుక మనకి టెన్ రూపీస్ అనేవి వస్తాయి అంతేకాకుండా వాళ్ళు ఫ్రెండ్స్ మీరు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళు డిపాజిట్ చేసిన అమౌంట్లో ఫైవ్ పర్సెంట్ అనేది మీ వాలెట్కి యాడ్ అవుతూ ఉంటుంది అలా మీరు ఈజీగా గేమ్ ఆడకుండానే ఈ గేమ్ని మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం ద్వారా కూడా మీరు మనీ అనేది ఈ గేమ్లో ఎర్న్ చేయొచ్చు ఇక్కడ మీకు అలాగే మై బోనస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే టోటల్ బోనస్ ఇప్పటిదాకా మీరు ఎంత ఎర్న్ చేశారు అలాగే మీకు ఇన్వైట్ బోనస్ ఎంత వచ్చింది అనేది చూడవచ్చు అలాగే టోటల్ డిపాజిట్ బోనస్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనం మై బోనస్లో చూడొచ్చు నెక్స్ట్ అలాగే దీని పక్కన రిఫరల్స్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇప్పటి వరకు ఎంతమందిని రిఫర్ చేశారు అలాగే ఆ రిఫర్ చేసిన వాళ్ళ నుంచి మీకు రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ అన్నీ చూడవచ్చు నెక్స్ట్ అలాగే మీకు పక్కన ర్యాంక్ అనేది ఉంది కదా అది క్లిక్ చేస్తే ఇప్పటిదాకా మీరు ఏ ర్యాంక్ ఉన్నారు అంటే ఈ గేమ్లో ఎంతమంది యూజర్స్ జాయిన్ అయ్యారు వాళ్ళలో మీ ర్యాంక్ ఎంత అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గేమ్ ఎలా ఆడాలి అనేది చూద్దాం గేమ్ ఆడాలి అంటే కనుక మనం ముందు లాబీలోకి వెళ్ళి ఏదైనా గేమ్ పాయింట్స్ గేమ్ కానీ టెన్ కార్డ్ కానీ పూల్ కానీ డీల్స్ కానీ ఏ గేమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు పాయింట్స్ రమ్మి గేమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను పాయింట్స్ రమ్మి గేమ్ అనేది సెలెక్ట్ చేసి మనం గేమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు గేమ్ ఎలా ఆడాలి అనేది తెలియకపోతే కనుక రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న హౌ టు ప్లే క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు గేమ్ రమ్మీ వీడియో అనేది వస్తుంది రమ్మి ట్యూటోరియల్ కూడా వస్తుంది మీరు అది ఆన్ చేసుకుంటే కనుక అదే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తుంది దాని ప్రకారం ఆడితే కనుక మీకు గేమ్ అనేది అర్థమైపోతుంది సో ఇప్పుడైతే నేను గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మనం పాయింట్స్ రమ్మేలో మనం తక్కువ పాయింట్ వాల్యూ ఉన్నది తీసుకుంటే కనుక మనకి అమౌంట్ అనేది విన్నింగ్ అమౌంట్ అనేది తక్కువ వస్తుంది ఒకవేళ మనం ఓడిపోతే కనుక లాస్ అయ్యే అమౌంట్ అనేది కూడా తక్కువ వస్తుంది సో నేను ఇక్కడ జీరో పాయింట్ జీరో వన్ పాయింట్ వాల్యూ ఉన్న గేమ్ అనేది సెలెక్ట్ చేశాను గేమ్ అనేది సెలెక్ట్ చేశాక గేమ్ బోర్డ్ అనేది ఇలా వచ్చింది ఇక్కడ మనకి సిక్స్ అని టెన్ అని టూ కార్డ్స్ ఓపెన్ అయి ఉన్నాయి కదా సిక్స్ అనేది మనకి జోకర్ అనమాట అంటే సిక్స్ నెంబర్ని మనం జోకర్ కింద యూజ్ చేసుకోవచ్చు టెన్ అనేది ఓపెన్ కార్డు అది మనం కావాలి అనుకుంటే తీసుకోవచ్చు లేదా మనం సెట్స్లో కొత్త కార్డు అయినా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి షార్ట్ అనే బటన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే అదే కార్డ్స్ని ఆటోమేటిక్గా షార్ట్ అనేది చేస్తుంది మనం షార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా షార్ట్ అనేది చేస్తుంది లేదు అంటే మనం కూడా షార్ట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే ఇక్కడ చూస్తే కనుక నావి ఆల్రెడీ త్రీ సెట్స్ అయిపోయినాయి ఒకటి ప్యూర్ సీక్వెన్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలాగే సెకండ్ది సీక్వెన్స్ నైన్ టెన్ ఇంకోటి సిక్స్ అంటే సిక్స్ అనేది మనకి జోకర్ కదా జోకర్ కింద అంటే జే కింద నేను సిక్స్ని జోకర్ని పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అలాగే సెట్ త్రీ ఫైవ్స్ సెట్ అయిపోయింది అంటే ఇంకా ఒక్కటే మనకి ఫినిష్ అవ్వాలి ఆ ఒకటి కూడా ఫినిష్ అయితే గేమ్ అనేది మనం డిక్లేర్ చేసేయచ్చు ఇప్పుడు నాకు నెక్స్ట్ కార్డ్ అనేది క్యూ వచ్చింది క్యూ వస్తే నాకు గేమ్ అనేది అయిపోయింది కూడా ఎలాగో అంటే కేఏ ఈ మూడు ఒక సెట్ సో జే ఏ కింద నేను జోకన్ పెట్టుకున్నాను ఇక్కడ సెట్ అయిపోయింది టూ అనేది మనకి వేస్ట్ కార్డ్ అనమాట దాన్ని డిస్కార్డ్ చేసేసి నేను గేమ్ అనేది డిక్లేర్ చేస్తే నేను విన్ అయిపోతాను అలా నేను గేమ్ అనేది డిక్లేర్ చేశాను డిక్లేర్ చేశాక కొంత టైం తీసుకుని నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూపిస్తుంది ఎంత అమౌంట్ వచ్చింది జీరో పాయింట్ జీరో ఎయిట్ వచ్చింది అంటే నేను పాయింట్ వాల్యూ చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి విన్నింగ్ అమౌంట్ కూడా చాలా తక్కువ వచ్చింది పాయింట్ వాల్యూ కనుక మనం ఎక్కువ తీసుకుంటే విన్నింగ్ అమౌంట్ కూడా మనకి ఎక్కువ అనేది వస్తుంది ఇలా మనం ఈజీగా ఈ గేమ్లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు నెక్స్ట్ గేమ్ అనేది మనకి ఫైవ్ సెకండ్స్లో స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ మీరు గేమ్ కంటిన్యూ చేయకూడదు అనుకుంటే కనుక కింద మీకు లీవ్ టేబుల్ అనే బటన్ ఉంది కదా అది క్లిక్ చేసి మీరు టేబుల్ అనేది లీవ్ చేయాలి లేదా ఒకవేళ మీకు గేమ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటే కనుక మీరు అప్పుడు లీవ్ చేయాలి అనుకుంటే మీరు అమౌంట్ అనేది లాస్ అవుతారు సో మీరు కంటిన్యూ చేయకూడదు అనుకుంటే ఇక్కడే మీకు లీవ్ టేబుల్ అనే బటన్ వితిన్ ఫైవ్ సెకండ్స్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను గేమ్ ఎలా ఆడాలి అనేది చెప్పాను కదా అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఇక్కడ మీకు కొన్ని ప్రాక్టీస్ గేమ్స్ ఉంటాయి కదా అవి ఆడితే మీకు గేమ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆ తర్వాతనే మీరు క్యాష్ గేమ్స్ అనేది ఆడచ్చు ఇలా మీరు రోజు ఈ గేమ్స్ ఆడుతూ ఈజీగా మీరు పేటీఎం క్యాష్ని అంటే డైలీ కొంత పేటీఎం క్యాష్ అనేది అర్న్ చేసుకోవచ్చు మీరు ఎర్న్ చేసిన విన్నింగ్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ వాలెట్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఆ అమౌంట్ పక్కన మీకు విత్ డ్రా అనే బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసి మీరు విన్ అయిన అమౌంట్ని ఈజీగా మీ కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్ లో తెలియచేయండి ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి